హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే వైద్య ఆరోగ్య శాఖ నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఆల్రెడీ మనకి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అదేవిధంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ దీంతో పాటుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లో కొనసాగుతుంది అయితే అందరూ ఎదురు చూస్తున్నటువంటి స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ రేడియోగ్రాఫర్ ఇలాంటి పోస్టులకి నోటిఫికేషన్ ఎప్పుడు అనేసి చాలామంది నాకు డైలీ కామెంట్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ మంది ఎలిజిబుల్ అయ్యేటువంటి పోస్టులు అయితే ఇవి అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఈరోజు రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తాను అసలు ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి ఖాళీల వివరాలు ఏంటి అన్నీ కూడా మీకు చెప్తాను వీడియోని ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే మీ నుంచి నాకు ఒక చిన్న సపోర్ట్ కావాలి అదేంటంటే వీడియోని చూసే ప్రతివారు కూడా లైక్ చేయండి ఎందుకంటే నాది చిన్న ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది వీడియోని సజెస్ట్ చేస్తుంది రీచ్ అవుతుంది మీకు మరిన్ని అప్డేట్స్ అనేవి నేను కూడా ఎక్కువ మందికి నాకు ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు కూడా వెంట వెంటనే అందించడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ కూడా జెన్యున్ జాబ్ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మనకి వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల నాలుగు వందల ఎనభై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లోనే ఈ భర్తీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ నోటిఫికేషన్ అనేది నేడు రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటూ ఈరోజు న్యూస్ పేపర్లో కూడా న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది మనకి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఈ ఖాళీల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం అంటే ఈరోజే నోటిఫికేషన్ అయితే జారీ చేయనుంది మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు వందల ఎనభై వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి పోస్టులతో పాటు కొత్తగా మంజూరైనటువంటి పోస్టులను కూడా మనకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోబోతున్నారు అయితే ఈ పోస్టులు ఏంటి అంటే మనకి స్టాఫ్ నర్స్ పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పిఎంఓఓ రేడియోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఈ నెల పదవ తేదీనే ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆల్రెడీ ఈ వివరాలు మనం ఒక జీవోలో అయితే తెలుసుకున్నాం రెండు వారాల్లోనే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది ఒక గొప్ప విశేషం అనేసి ఇక్కడ నోటిఫికేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది అయితే అప్పటి నుంచి అభ్యర్థులందరూ కూడా ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూస్తున్నాం మనకు తెలుసు ఆ ఇబ్బంది ఏంటో ఈ నెల ఇరవై రెండున అంటే ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీ అంటే రేపటి నుంచి కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి జూలై ఇరవై రెండు వరకు కూడా దరఖాస్తులను సమర్పించేందుకు ప్రభుత్వం గడువు అయితే ఇచ్చినట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంటే మనకి వన్ మంత్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు జిల్లాలో వచ్చినటువంటి దరఖాస్తులను ఆగస్టు ఐదవ తేదీన పరిశీలించి ఉద్యోగాలకి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు సంబంధించి గుర్తిస్తారు అలా గుర్తించిన అనంతరం ఆగస్టు పది నుంచి పద్నాలుగవ తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటే డిఎం అండ్ హెచ్ఓలను ఈ విధంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో పదకొండు వందల నలభై ఆరు పోస్టులు ఖాళీగా ఉండగా కొత్తగా మరో పదమూడు వందల ముప్పై నాలుగు పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది వాటిలో స్టాఫ్ నర్సు ల్యాబ్ టెక్నీషియను ఫార్మాసిస్టు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పిఎంఓఓ రేడియోగ్రాఫర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు చెప్పడం జరిగింది మరి ఈ పోస్టుల యొక్క వివరాలు అనేవి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భర్తీ చేయబోతున్నటువంటి పోస్టులు ఏంటి వైద్య ఆరోగ్య శాఖలో ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలు ఏంటి కుటుంబ సంక్షేమ శాఖలో పోస్టులు మొత్తం ఎన్ని మంజూరు చేశారు అన్నీ కూడా ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనకి స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖతో కలిపి మొత్తంగా పన్నెండు వందల యాభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే మనకి మూడు వందల తొంభై ఆరు ఉన్నాయి ఫార్మసిస్ట్ పోస్టులు మూడు వందల ఇరవై నాలుగు ఉన్నాయి ఎంఎన్ఓ పోస్టులు రెండు వందల యాభై ఐదు ఉన్నాయి ఎఫ్ఎన్ఓ పోస్టులు రెండు వందల పన్నెండు ఉన్నాయి పిఎంఓఓ పోస్టులు పదహారు ఉన్నాయి రేడియోగ్రాఫర్ పోస్టులు ఇరవై ఐదు ఉన్నాయి టోటల్గా చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు వందల ఎనభై పోస్టులు అయితే మనకి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే పోస్టులు చెప్పానో అవి అనమాట అయితే ఇందులో వైద్య ఆరోగ్య శాఖలో ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టులు అయితే పదకొండు వందల నలభై ఆరు అదేవిధంగా కుటుంబ సంక్షేమ శాఖలో ఉన్నటువంటి పోస్టులు అయితే పదమూడు వందల ముప్పై నాలుగు టోటల్గా చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు వందల ఎనభై పోస్టులు ఈ రోజు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే మనం రేపటి నుంచే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా జూలై ఇరవై రెండవ తేదీ వరకు కూడా లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేశారు అయితే పరీక్ష అనేది నిర్వహించే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఎందుకంటే మనకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళలో అర్హులను గుర్తించి అనంతరం ఆగస్టు పదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసి అపాయింట్మెంట్ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించినట్లుగా మనకి న్యూస్ రాయడం జరిగింది కనుక ఇంకొకటి ఏంటంటే మనకి చాలా తక్కువ టైంలోనే అంటే ముప్పై నుంచి నలభై రోజుల్లోనే మనకి ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తామని సీఎం గారు మనకి సీఎం కూడా చెప్పడం జరిగింది సో మనకి పరీక్ష అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే లేదు నోటిఫికేషన్ వస్తే మరిన్ని వివరాలు అయితే మనకు తెలుస్తాయి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి మీకు పూర్తి వివరాలతో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి మీతో పాటు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఇన్ కేస్ మీరు ఎలా షేర్ చేసినట్లయితే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు కూడా షేర్ చేస్తుంటారు వీడియోని లైక్ చేయండి మీతో పాటుగా మీకు తెలియని ఫ్రెండ్స్ కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే జై హింద్